హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీ చెక్కెర పొంగలి. ఈ చెక్కెర పొంగల్ని ఇంట్లో ఈజీగా చాలా క్విక్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం. ఇక్కడ నేను చెప్పే కొలతలతో మీరు కూడా ఈ చెక్కెర పొంగల్ని ఒకసారి ట్రై చేయండి. ముందుగా మనం చెక్కెర పొంగల్ చేసుకోవడానికి పావు కప్పు పెసరపప్పు తీసుకోవాలి. ఈ పెసరపప్పుని ఒక ప్యాన్ వేయండి. ఇందులో ఈ పెసరపప్పుని లో ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేయండి. ఇలా ఫ్రై చేయడం వల్ల పెసరపప్పులోని పచ్చివాసన అనేది పోతుంది. ఇలా మీరు పెసరపప్పుని కొంచెం దూరంగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. దీని తర్వాత 1/4 కప్పు రైస్ తీసుకోండి. ఇక్కడ మనం పెసరపప్పు పావు అలాగే రైస్ అనేది 1/4 కప్ తీసుకున్నాం. అంటే టోటల్గా 1 కప్ తీసుకున్నాం. ఈ రైస్ మరియు పప్పుని 2 టైమ్స్ వాష్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 కప్స్ వాటర్ వేసుకోండి. అంటే 1 కప్ పెసరపప్పు రైస్కి 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కుక్కర్పై మూత పెట్టి మనం రైస్ ఎలా ఉడకబెట్టుకుంటామో అలాగే 3 విజల్స్ వేయించండి. మీరు చక్కెర పొంగల్ చేసేటప్పుడు రైస్ అనేది అస్సలు నానబెట్టవద్దు. ఒక ప్యాన్ తీసుకోండి. ఇందులో బెల్లం 1/2 కప్ అలాగే షుగర్ 1/4 కప్పు వేసుకోండి. ఇక్కడ మనం చక్కెర పొంగల్ చేస్తున్నాం కాబట్టి చక్కెర శాతం ఎక్కువగా వేసుకోండి. ఇందులో 1/2 కప్ వాటర్ వేసుకోండి. ఇప్పుడు వీటిని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇక్కడ మనం తీసుకునే కొలతలు పప్పు రైసు కలిపి 1 కప్ అయితే బెల్లం షుగర్ కలిపి కప్పుంప ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఈ బెల్లం షుగర్ బాగా కలిసేలా కలుపుకోండి. ఇక్కడ మనం ఎటువంటి పాకం పట్టవసరం లేదు. జస్ట్ ఈ వాటర్ అనేది మన ఫింగర్స్కి స్టిక్గా అంటుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇక్కడ మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేయడానికి ఒక ప్యాన్ వేసి 2 స్పూన్స్ నెయ్యిని వేసుకోండి. ఇందులో జీడిపప్పు 10 నుంచి 15 వేసుకోండి. ఈ జీడిపప్పు ఫ్రై అయ్యాక కిస్మిస్ కూడా 1 2 స్పూన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. కుక్కర్ పైన ఆవిరి మొత్తం పోయాక ఇలా రైస్ని ఒకసారి కలుపుకోండి. చూసారు కదా, ఇక్కడ రైస్ అనేది ఎంత పొడి పొడిగా ఉందో. ఇలా ఉంటేనే చక్కెర పొంగలి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసిన బెల్లం షుగర్ వాటర్ని ఇందులో వేసుకోండి. ఇలా వడకట్టి వేసుకోవడం వల్ల ఇందులో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే పోతాయి. ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో 5 to 6 మినిట్స్ ఉంచండి. ఇలా మీరు చేయడం వల్ల ఈ షుగర్ అనేది రైస్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అలాగే మీరు బెల్లం కరిగించేటప్పుడు ఎటువంటి పాకం తీసుకోకూడదు. ఒకవేళ మీరు పాకం తీసేటట్టయితే ఆ పాకం అనేది ఈ రైస్కి సరిగ్గా పట్టుకోదు. దానివల్లే మీరు ఈ పాకం అనేది కొంచెం చేతికి స్టిక్గా వచ్చేటప్పుడు ఆపేయండి. ఇలా చక్కెర పొంగలి అనేది కొంచెం దగ్గరకు అయ్యాక ఇందులోకి నెయ్యిని 1/4 స్పూన్స్ వేసుకోండి. ఈ నెయ్యి ఫ్లేవర్ చక్కెర పొంగలికి మరింత రుచిని తెస్తుంది. ఇలా నెయ్యి మొత్తం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా నెయ్యి వేసి బాగా కలిపిన తర్వాత మనం ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఈ ఇలాచీ పౌడర్ వేసుకొని ఈ చక్కెర పొంగలి అంతా బాగా కలిసేలా కలుపుకోండి. ఇక్కడ ఈ చక్కెర పొంగలి కన్సిస్టెంట్ ఇలా ఉండేలా చూసుకోండి. మీరు మరీ గట్టిగా చేయవద్దు, ఎందుకంటే ఇది చల్లారేటప్పుడు ఇంకా గట్టిగా అవుతుంది. ఈ చక్కెర పొంగల్లో ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ను వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. చూసారు కదండి, చక్కెర పొంగల్ చేసుకోవడం ఎంత ఈజీనో. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేయండి. మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.